మత్తయి సువార్త 21వ అధ్యాయము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడుగగా, యేసు, నేనును మిమ్మనొక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. మనుష్యుల వలనని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము
అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకైన ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను, గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండవవాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను, గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను అంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని యొకని కొట్టిరి, యొకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయున నేను? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూసిచుండిరి. గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి.